అంటే ఎవరు ఎవరితో ఎవరి తరఫున అతను పనిచేస్తాడు? మాకు ఈ రాజ్యంలో మాకేమి అవకాశం లేదని నిస్పృహ పడినటువంటి వారికి హోప్ ఎప్పుడైనా అతను కల్పించగలిసాడా? ఈనాడు కదా పథకాలను విమర్శిస్తావు, అన్ని ఓట్లతో ముడిపెడతావు. నేను అడుగుతున్నా, ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్య అంత ప్రైవేటైజ్ అయిపోయింది, ఎవరు కోరారు? ప్రైవేట్ అయిపోయినటువంటి విద్య ఎవరికి అందుబాటులోకి వచ్చింది? సాదా జనానికి అందుబాటులో లేకుండా పోయింది కదా, వ్యాపారం కింద మారిపోయింది. ఈవేళకి ఈ రాష్ట్రంలో 21% మంది అక్షరముక్రైనటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన నాటికి కేరళ కంటే సంపన్నమైనటువంటి రాష్ట్రంలో ఇంతమంది నిరక్షరాస్యులు ఉంటే ఏమనుకోవాలి? రాజ్యాంగం చెప్పినటువంటి విధి ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు పాటించినట్టేనా? లేదు. దానికి జగన్మోహన్ రెడ్డి ఇవాళ పరిష్కారం చూపించాడు. అన్ని స్కూల్స్ బాగు చేయించాడు, ఉపాధ్యాయులు నియమించాడు, అన్ని హంగులు పిల్లడికి అవసరమైన కంప్యూటర్ ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు, బట్టలు ఇచ్చాడు, కడుపు నిండా తిండి పెట్టాడు. స్కూలుకు పంపించదేమో అని చెప్పి కూలికి ఆశపడి మాణిపించేస్తుందేమో తల్లి ఒడిలో అమ్మ ఒడిన ప్రోగ్రాం ద్వారా 15,000 రూపాయలు వేశాడు. ఆ పిల్లలు టాయిలెట్ కట్టించాడు, క్లాస్ రూములు కట్టించాడు, బూట్ ఇచ్చాడు, సాక్స్ ఇచ్చాడు, బెల్ట్ ఇచ్చాడు, బ్యాగ్ ఇచ్చాడు, పుస్తకాలు ఇచ్చాడు. 4 సంవత్సరాలు పిల్లడు, 5 సంవత్సరాలు పిల్లడు, పెరిగితే 10 సంవత్సరాలు అయితే జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడేనా? ఇచ్చేశాడు. మీరు ఆలోచించాలి కదా, నీ గడుపును పుట్టినటువంటి పిల్లడు పెరిగి పెద్దయి చదువుకొని సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి చేరితే నీ కుటుంబానికి గౌరవం వస్తుందని, సమాజంలో నీ కుటుంబం తాలూకా స్థితి పెరుగుతుందని, తద్వారా ఈ సమాజంలో ఉండేటువంటి అంతరాలు అసమానతలు తొలగిపోవాలని ఒక విశాలమైనటువంటి దృక్పథంతో చేసినటువంటి పని అది మీకు మనం చేస్తూ ఉన్నాం. ఎవరో మాట్లాడుతుంటారు చిన్న చిన్న విషయాలు, అనుభవించి నువ్వు చూసుకోవా. నీ పిల్లడు స్కూల్కి వెళ్ళకపోతే, 2వ రోజు కూడా రాకపోతే, 3వ ఒక వాలంటీర్ మీ ఇంటికి వచ్చి పిల్లడిని ఎందుకు స్కూల్కి పంపించడం లేదని అడిగేటువంటి ఏర్పాటు నీ ఇంటి చేస్తే, నువ్వు ఇంట్లోంచి బయటకు వస్తే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి స్కూలు నాడున్నటువంటి ప్రైవేట్ స్కూల్ కంటే ఘనంగా ఉండేటువంటి స్థితిలో ప్రభుత్వ స్కూళ్ళు ఎన్ని సంవత్సరాల్లో వచ్చినాయి? కేవలం ఈ 4 సంవత్సరాల్లోనే కదా. దీని వెనుకున్నటువంటి భావజాలం, దీని వెనుకున్నటువంటి ఐడియాలజీ మీకు ఇంకా అర్థం కాలేదా అని అడుగుతున్నాను నేను. ఇప్పుడే సోదరుడు చెప్పాడు, 2,40,000 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో డబ్బు వేయడం జరిగింది, ఈ డబ్బు దుర్వినియోగం అని అంటాడు అతను, ఈ డబ్బు వేస్ట్ చేసేస్తున్నారని చెప్తాడు చంద్రబాబు. మళ్ళీ ఓటేయమని మీకు అడుగుతున్నాడు.